నేనే ప్రత్యేక హోదా తేగలుగుతాను, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒప్పించుకొని తీసుకొని వస్తాను అని చెప్పి మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఓటర్లకి మాకు ఓట్లు వేయండి, ముఖ్యమంత్రి చేయండి, ప్రధానమంత్రి చేయండి, మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్తే నమ్మి వాళ్లకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారికి మా ఆంధ్ర ప్రజలకు ప్యాకేజీ ఇవ్వండి, హోదా వద్దు అని చెప్పి వాళ్ళు ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. మేము సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి ఎందుకు మీరు ప్యాకేజీకి ఒప్పుకున్నారు? మరి ఎందుకు 2-3 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేక హోదా పైన పోరాటాలు చేస్తుంటే మా పైన కేసులు పెట్టారు? మా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా పోరాటాలకు పోతే ప్రత్యేక హోదా కోసం మీకు జైల్లో పంపిస్తా అని చెప్పి చెప్పలేదా? సన్మానాలు చేసుకోలేదా? మీరు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చినారని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే తప్ప ఆంధ్రులు బాగుపడరు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఈరోజు డ్రామా స్టార్ట్ చేసినారు. మీ డ్రామాని బంద్ చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నారు.